హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్ అండి. మేము ఎక్కడికి వచ్చామో చూసారు కదండి, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండి. ఇది వచ్చేసి ముచ్చింతల దగ్గర ఆ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ శంషాబాద్ దగ్గరలోనే ఉంటుందండి. లొకేషన్ కింద షేర్ చేస్తానండి, మన డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఈ స్టాచ్యూ వచ్చేసి మన శ్రీ రామానుజాచారి గారి 216 feet ఎత్తైన పంచలోహ విగ్రహం అండి. ఇది సెకండ్ టాలెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్ అండి. ఇది 1,000 crore ప్రాజెక్ట్ అండి. ఇది ఇక్కడ కిందనే గోల్డెన్ స్టాచ్యూ కూడా ఉంటుందండి. ఇప్పుడు ఏదైతే మనకు పెద్ద విగ్రహం కనిపిస్తుందో దాంట్లోనే కింద మనకు గోల్డెన్ స్టాచ్యూ కూడా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఎందుకు మీకు చూపించలేకపోతున్నాను అంటే, ఇంతకుముందు మనకు ఇక్కడికి మొబైల్స్ ఎలా చేసేవారండి లోపలికి, అయితే ఇప్పుడు స్ట్రిక్ట్లీ మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్ అండి. ఎంత పెద్ద మినిస్టర్ వచ్చినా కూడా అక్కడ మనకి లోపలికి మొబైల్స్ అలౌ చెయ్య అన్నారు. అది ఎందుకు చెప్తున్నానంటే, యాక్చువల్గా నేను అక్కడికి వెళ్ళగానే మనకు అందరు గుర్తుపట్టారు. ఏది మన స్టాఫ్ అందరు కూడా నన్ను అక్కడ గుర్తుపట్టడం జరిగింది. గుర్తుపడితే సార్ ఇది మన గుర్తుపట్టారు కదా సార్, నేను ఫోన్ తీసుకోబోతా సార్, ఎంత మినిస్టర్ వచ్చినా కూడా మేము ఇక్కడ అలౌ చెయ్యమండి అని చెప్పేశారు. కానీ ఒకటి కావాలంటే మీ టికెట్ లేకుండా పంపిస్తాను, కానీ మీకు మాత్రం మొబైల్ అలౌ చెయ్యన్నారు. అంత స్ట్రిక్ట్ చేసేసారు. సరే ఆల్రెడీ మేము టికెట్ తీసేసుకున్నాంలే సార్ అని చెప్పాము, ఎందుకంటే మేము అందరం గ్రూప్గా వెళ్ళాం కదా, ఫస్టే టికెట్ తీసేసుకున్నాము. ఆల్రెడీ మీరు మా పాత వ్లాగ్స్ చూసే ఉంటారు కదండి, ఇది అమ్మపల్లి టెంపుల్కి వెళ్ళాను, అక్కడ నుండి నానాజీపూర్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం కదా, అక్కడ ఈ వాటర్ ఫాల్స్ దగ్గర చాలా టైం స్పెండ్ చేసేసాము. ఇక్కడికి లేట్ వచ్చేసాము అన్నట్టు. అంటే మా ప్లాన్ ఏంటంటే మేము ఇక్కడ 6:30 వరకు వస్తే మనకు డే అండ్ నైట్ రెండు చూసుకునే వీలు ఉండేది, కానీ ఇప్పుడు ఏం చేసామంటే ఓన్లీ నైట్ వ్యూయే చూడగలిగామన్నట్టు. మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే అలా 6 వరకు అలా వచ్చేలా ప్లాన్ చేసేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ 8:00 మనకు ఫౌంటైన్ ఉంటుందండి, మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందండి, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకు 108 టెంపుల్స్ ఉంటాయండి మొత్తం. అంటే మనం లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ఒక సర్కిల్లో మనకు 108 టెంపుల్స్ ఉంటాయి. అంటే ఇండియాలో ఏవైతే టెంపుల్స్ ఉంటాయో, చాలా పాపులర్ టెంపుల్స్ ఉంటాయో, అన్నీ ఒకే చోట, అన్ని చోటుకి వెళ్ళి మనం దర్శనం చేసుకోలేము కాబట్టి ఇక్కడే చేసుకోవస్తుంది. టెంపుల్ క్లోజ్ చేసే వరకు 9 అవుతుందండి, 9:00 టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. 9:30 వరకు బయట లైట్స్ ఉంటాయి. మేము 9:30 వరకు అక్కడ ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము, అదే బయట నుండే ఫొటోస్ తీసుకున్నాం, చూసారు కదండి, బయట నుండి అన్ని ఫొటోస్ తీసేసుకొని అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వచ్చేసేసి ఇక్కడ డాబాలో భోజనం చేసామండి. చాలా అంటే చాలా మెమరీస్ కలెక్ట్ చేసుకున్నాము. అప్పుడప్పుడు మనకున్న ఈ టెన్షన్స్లలో అలా కొంతసేపు బయటికి వెళ్ళి కొంచెం హ్యాపీగా టైం గడిపేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా అప్పుడప్పుడు అలా వెళ్ళి కొంచెం ఫ్యామిలీస్తోని ఫ్రెండ్స్తోని అలా గడిపితే బాగుంటుందని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్ అండి.